ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ దాడులకు దారి తీయడంతో పోలీసులు రంగంలోకి దిగి భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు 144 సెక్షన్ ఇంకా అమల్లోనే ఉంది. 3 రోజులు గడిచిన దుకాణాలు తెరుచుకోలేదు, వాహనాలు కూడా తిరగడం లేదు, రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అరెస్టులు కొనసాగుతాయని, ఈ ఘటనతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరిని వదిలేది లేదన్నారు జిల్లా ఎస్పీ. ఉట్నూరులో ఉద్రిక్తతలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి ఉట్నూరు నుంచి అందిస్తారు. సారంగపాణి, ఇంకా ఎన్ని రోజులు టెన్షన్ కొనసాగే అవకాశం కనపడుతోంది? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికైతే 144 సెక్షన్ అమల్లో ఉంది. దాదాపు 485 మంది పోలీసులు ఇంకా పోలీస్ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే దాదాపు 3-4 రోజులుగా ఉన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. రాళ్ల దాడులు కావచ్చు, బాష్పవాయు గోళాల ప్రయోగం కావచ్చు, తర్వాత మిగతా ఎవరైతే ఇరు వర్గాల దాడులు చేసుకున్న నేపథ్యంలో పోలీసులపైన దాడులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ మాత్రం భయాందోళన పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు ఎవరైతే వాట్సాప్ లో కించపరుస్తూ పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు మిగతా 18 మందిని అరెస్ట్ చేసినప్పటికీ పరిస్థితి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. అయితే భయానక పరిస్థితులు లేకపోయినప్పటికీ కొంత టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఆదివారం సంత ఈ రోజు వరకు, అప్పటి నుంచి అంటే సాటర్డే శనివారం నుంచి ప్రారంభమైన ఈ గొడవను ఇప్పటి వరకు ఉంది. అయితే ఇక్కడ చిన్న వ్యాపార కేంద్రంగా ఉంటుంది. ఈ వ్యాపార కేంద్రంగా ఉన్నప్పటికీ హోటల్స్ కావచ్చు, ఇతర షాపులు కావచ్చు, ఈ 4 రోజులుగా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడైతే మాత్రం కొన్ని షాపులు మాత్రమే తెరుస్తున్నారు. అయితే ఈ రోజు ఇక్కడ మంగళవారం సంత కావడంతో పూర్తి స్థాయిలో షాపులు చేసి ఉండడం జరిగింది. పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, తర్వాత వీడియో ఆధారంగా, మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, వీడియో కావచ్చు, వీటికి అన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఎవరైతే నిందితులు ఈ దాడులకు పాల్పడ్డారో, షాప్ ధ్వంసానికి కారణమయ్యారో అవన్నీ పూర్తిగా సమాచారం సేకరించి అరెస్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి సీసీ కెమెరా ఫుటేజ్ ని ఎస్పీ స్థానికంగా అంటే పోలీస్ స్టేషన్ లో ఉండి ఈ పరిస్థితులంతా ఒకవైపు సమీక్షిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ వీడియోలను పరిశీలిస్తున్నారు. అయితే దీంతో పాటు ఈ రోజు ఇక్కడ మరి కాసేపట్లో శాంతి ర్యాలీ తీస్తామని పోలీసులు కాసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. అయితే ఏది ఏమైనా ఇక్కడ జనంలో మాత్రం భయం, టెన్షన్ మాత్రం కొనసాగుతుందని చెప్పచ్చు.